తన దారుణమైన నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం బతుకమ్మ చీరలు బంద్ పెడుతూ తీసుకున్నది. దీనివల్ల అసలు ఈ పథకం వెనుక ఉన్న ఉద్దేశం కానీ, ఈ పథకం వెనకాల ఉన్న ఆలోచన కానీ ఈ ముఖ్యమంత్రికి కానీ ప్రభుత్వానికి కానీ కనీస అవగాహన కూడా లేదు. శాసనసభలో నేను చెప్పే ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రికి, నా మీద కోపం ఉంటే, నా మీద రాజకీయ కక్ష ఉంటే నా మీద తీసుకోండి, కానీ ఈ రకంగా నా నియోజకవర్గ నేతన్నలను ఇబ్బంది పెట్టకండి అని చెప్పి కూడా నేను శాసనసభలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన. ఈ ప్రభుత్వం ఎంత మూర్ఖపు ప్రభుత్వం అంటే, కనీస అవగాహన లేదు, నేర్చుకోవాలి అనే జిజ్ఞాస లేదు, అసలు సిరిసిల్లలోని స్థితిగతులేందో కనీస సోయి లేదు. ఎంత దివాలాకోరు రాజకీయం, ఎంత పనికిమాలిన ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, గతంలో వీళ్ల ప్రభుత్వం ఉన్నప్పుడే సిరిసిల్లను ఆత్మహత్యల బాటను పట్టించింది. 2004 నుంచి 14 వరకు ఈ దివాలాకోరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే సిరిసిల్లలో శరపరంపరగా ఆత్మహత్యలు జరిగినాయి. ఒకటే వారంలో ఆనాడు 8-9 మంది నేతన్నలు బలవన్మరణం పాలై రోడ్ల మీద పడే పరిస్థితి ఆ కుటుంబాలుంటే, ఆనాడు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా పెద్దలు కేసీఆర్ గారు చెలించిపోయి ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోతే 50 లక్షల రూపాయలు మా పార్టీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఉండే పద్మశాలి ట్రస్ట్కు అప్పజెప్పి మీరన్నా కాపాడండి, తెలంగాణ వస్తుంది, వచ్చినాక మేము తప్పకుండా ఆదుకుంటాం సిరిసిల్లను, ఇక్కడున్న నేతన్నలను అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆనాడు పెద్దలు కేసీఆర్ గారు ఇచ్చిన ట్రస్ట్ ద్వారా, ఇచ్చిన 50 లక్షల రూపాయల ద్వారా ఇక్కడ పెద్దలు వంగర నరసయ్య గారు కానీ ఇతర పెద్దలు కానీ ఒక 2000 కుటుంబాలకు సూక్ష్మ రుణాలు ఇచ్చి వడ్డీ లేకుండా ఎంతో కొంత ఆదుకునే ప్రయత్నం చేసిన. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు స్వయంగా ముఖ్యమంత్రిగా సిరిసిల్లకు సంబంధించిన వ్యాపారవేత్తలను పిలిచి వారికి భోజనం పెట్టి వారితో సమావేశమై అడిగిన ఒకే ఒక్క ప్రశ్న, ఏం చేస్తే సిరిసిల్లలో ఉండే నేతన్నలకు ఇలా 7-8 వేల రూపాయలు వస్తున్నది నెలకు, దాన్ని డబల్ చేయాలంటే 16 వేలు, 20 వేలు, 25 వేలు చేయాలంటే ఏం చేయాలి నేను అని అడిగింది. అడిగితే వాళ్ళందరూ సీట్లందరూ కొద్దిసేపు ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఒకటే మాట చెప్పింది, సార్ మీరు మాకు పని కల్పించండి, పని కల్పిస్తే మేము కార్మికులకు పని కల్పిస్తామన్నారు. పని కల్పించుడు కాదు, 7-8 వేలు సంపాదిస్తున్న నేతన్న 16-20 వేలు, 25 వేలు సంపాదించే పరిస్థితి రావాలే, దానికి నేను ఏం చేయాలి అని అడిగి వారి అభిప్రాయాలు తీసుకొని, అదేవిధంగా శాసనసభ్యుడిగా సిరిసిల్ల ఈ ప్రాంత సమస్యలు తెలిసిన బిడ్డగా నన్ను కూడా జౌళి శాఖ మంత్రిగా నియమించి ఆ రోజు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. కోటి మంది ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు సిరిసిల్ల నుంచే తయారు చేసి ఇక్కడ పాలిస్టర్ పరిశ్రమలో ఇక్కడ ఉన్న సాంచలను పూర్తి స్థాయిలో వినియోగంలో తెచ్చి ఒక సంవత్సరానికి 7-8 నెలలు ఏ డోకా లేకుండా వారికి పూర్తిగా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో వేలాది మంది కార్మికులకు కడుపు నింపిన మహానుభావుడు కేసీఆర్ గారు. మొత్తం సిరిసిల్లకు ఒక బతుకమ్మ చీరలే కాదు, స్కూల్ యూనిఫామ్లు, బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్లో ఇచ్చే చీర, రంజాన్కి ఇచ్చే ఆడబిడ్డలకు ఇచ్చే తోఫా, క్రిస్మస్కి ఇచ్చే కానుక, ఇవన్నీ కూడా చీరలు సిరిసిల్లనే తయారు చేపించిన నాయకుడు కేసీఆర్ గారు. ఎందుకంటే గతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడ పరిస్థితి దీనగాదా చూసిన తర్వాత చెలించిపోయి భవిష్యత్తులో ఆత్మహత్యలు జరగద్దు, తెలంగాణ వచ్చినాక కాపాడుకుంటాం మిమ్మలను అని చెప్పిన మాటని యాదిపెట్టుకొని అదే పద్ధతుల్లో వరుసగా 7.5 సంవత్సరాల పాటు 9.5 ఏండ్లు గవర్నమెంట్ ఉంటే 7.5 ఏండ్లు 3,312 కోట్ల రూపాయల ఆర్డర్లు సిరిసిల్లకి ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. దానివల్ల ఏం జరిగింది, ఏం జరిగిందంటే సిరిసిల్లలో ఆత్మహత్యలు బంద్ అయినాయి, సంక్షోభం అయిపోతున్నది, ఇక ఇప్పుడే మనం ముందుకు పోవచ్చు అనే పరిస్థితి సిరిసిల్లలో వస్తూ ఉండే. ఆధునీకరణ వైపు, మగ్గాల ఆధునీకరణ వైపు, కాటన్ పరిశ్రమను కూడా ఆదుకోవాలి భవిష్యత్తులో అనే ఆలోచనలు చేస్తూ సిరిసిల్లను మరొక తిరుపూరు చేయాలన్న ఆలోచనతో ఇక్కడికి వెళ్ళి మా ఇక్కడ పద్మశాలి సోదరుల ఆధ్వర్యంలో చైర్మన్ గారు, మా ఆనాటి కార్పొరేషన్ చైర్మన్ ప్రవీణ్ గారు, మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణి గారు, అదేవిధంగా ఇక్కడ వస్త్ర వ్యాపార పరిశ్రమకు సంబంధించిన పెద్దలను కూడా
నేను స్వయంగా 2-3 బస్సుల్లో తమిళనాడుకు తిరుపూర్ కూడా పంపించిన, కోయంబత్తూరుకు పంపించిన. ఎందుకంటే మరొక తిరుపూర్ మాదిరిగా మన సిరిసిల్లను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో. ఇవన్నీ జరిగి ఇంత పెద్ద ఎత్తున ఆర్డర్లు వచ్చి సిరిసిల్లలో ఆత్మహత్యలు బంద్ అయి, జీతాలు డబల్ అయి, కార్మికులై 8,000 సంపాదించేటోళ్ళు 20,000 సంపాదించే కాడికి ఎదిగి కొద్దిగా ఇప్పుడిప్పుడే ముఖం తెలివికొస్తున్న ఈ సమయంలో దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం పోయి మళ్ళీ దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. దిక్కుమాలిన కాంగ్రెస్ అని ఎందుకంటున్నా అంటే వాళ్ళు చేస్తున్న పనులు అట్లా ఉన్నాయి. గుర్ర లేదు, నా మీద కోపం, మా పార్టీ మీద కోపం, నన్ను ఇక్కడ నుంచి ప్రజలు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారనే కోపం, ఇక్కడ ఉండే కాంగ్రెస్ అభ్యర్థులను తిరస్కరిస్తున్నారనే కోపం, దాంతో ఆ కక్ష ఇయ్యాల ప్రజల మీద, మా నేతన్నల మీద పగబట్టినట్టే తీర్చుకుంటా ఉన్నారు. మొత్తం బతుకమ్మ చీరల ఆర్డర్లు బంద్ చేసింది, డైలాగులు కొట్టిర్రు. కాకపోతే బతుకమ్మ చీరలు ఏదో కుంభకోణం అయింది, లంబకోణం అయింది, ఏమో అయిపోయింది, దాన్ని పరిశోధిస్తామన్నారు. పరిశోధించండి, శాసనసభ వేదికగా చెప్పిన, చేయండి, మీరు ఏ ఎంక్వైరీ కావాలనుకుంటే ఆ ఎంక్వైరీ చేయండి, మాకు ఏం అభ్యంతరం లేదని చెప్పిన. ఏదో సూరత్కి వెళ్ళి తెస్తున్నారు అని ముఖ్యమంత్రి ఏదో సన్నాయి నొక్కులు నొక్కబోతే కూడా అసెంబ్లీనే చెప్పిన నేను. సూరత్కి వెళ్ళి మొదటి సంవత్సరం ఆర్డర్ లేట్ అయితే కొంత తెచ్చినాము, ఆ రోజున్న డైరెక్టరే ఈరోజు మీ సెక్రటరీ, చెక్ చేసుకో అని చెప్పిన. కావాలంటే ఎంక్వైరీ చేసుకుంటే చేసుకో అని కూడా చెప్పిన. దీనిలో కుంభకోణం లేదు, లంబకోణం లేదు, నువ్వు పిచ్చోను అని చెప్పిన. నిజంగానే పిచ్చోడు, ఎందుకంటే ఆయనకు తెలియదు, తెలియదన్న విషయం కూడా తెలియదు, చెప్తే ఇనడు. అయ్యా, నేత కార్మికులు మళ్ళా చచ్చిపోతున్నారు, ఇప్పటికి రాష్ట్రంలో 22 మంది చచ్చిపోతున్నారని చెప్పి లిస్ట్ ఇచ్చిన అసెంబ్లీలో, ఇంతమంది చచ్చిపోయినరు, సాయం చేయి, మనసు ఉంటాయని చెప్పిన. ఇంతవరకు స్పందన లేదు. రైతులు చచ్చిపోతున్నారు, వాళ్ళ లిస్ట్ ఇచ్చిన, స్పందన లేదు. ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు చూడు అన్న లిస్ట్ ఇచ్చిన, స్పందన లేదు. అసెంబ్లీనే ఇచ్చిన, స్పందన లేదు. ఇవాళ నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, మీరే మీ ప్రభుత్వం వచ్చినాక పెద్ద పెద్ద మాటలు నరికి నీడికొచ్చి మంత్రులు, ఇక్కడ ఉండే కొంతమంది కాంగ్రెస్ నాయకులు, ఏదో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏదో అన్యాయం అయిపోయింది, మేము ఇంకా బాగా చేస్తాం, 365 రోజులు ఉపాధి ఇస్తాం నేతన్నలకు అన్నారు. మరి అలా 10 నెలలు నిండతందుకు వచ్చింది, 11 నెలలు అడుగు పెడతాం, ఇంకో 4-5 రోజులు అయితే మరి ఏం సాధించింది, మీరు ఏమిచ్చారు చెప్పాలని నేను అడుగుతున్నాను. మా ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం 9.5 ఏళ్లలో ఒక్క సిరిసిల్లకు 3,312 కోట్లు ఆర్డర్లు ఇచ్చింది. మరి మాకంటే ఎక్కువ చేస్తామన్నోళ్ళు, 365 రోజులు పని కల్పిస్తామన్నోళ్ళు, మీరు 6 నెలలే కల్పించారు, 7 నెలలే కల్పించారు అన్నోళ్ళు, మరి డబల్ ఇవ్వాలి కదా ఆర్డర్. మేము 3,300 ఇస్తే నువ్వు 6,600 ఇవ్వాలి కదా ఆర్డర్లు, ఇప్పటికి ఎన్ని ఇచ్చినావు. కానీ వస్తాను, 10 నెలలు పూర్తయింది, 11 నెలలు పడుతూనే ఉన్నది. మరి ఏం జరిగింది, మా సిరిసిల్ల నేతన్నలు కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఇవాళ వాళ్ళు ఒకరు వీళ్ళొకరు వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు, నేను వారికి గుర్తు చేస్తున్నా. 3,312 కోట్లల్లా మా ప్రభుత్వం పోతుందని మేము అనుకోలే. అనుకుంటే నేనే పోయేటప్పుడే మొత్తం బాకీలు క్లియర్ చేసి పోతుంది. ఎంత బాకీ ఇచ్చిపెట్టినాం మేము, 3,312 లా 200 చిల్లర కోట్లు మాత్రమే ఇచ్చేదండి. అంటే ఎంత పర్సెంట్? అది 1% కూడా కాదు. అందుకే నేను అంటున్నా, తెలిసి తెలియక కాంగ్రెస్ సన్నాసులు మాట్లాడే మాటలు, వాటికి మీరు ఆగం కాకుండ్రి, కన్ఫ్యూజ్ కాకుండా. మీ తరఫున కొట్లాడుతందుకు మేము ఉన్నాం, కానీ పోరాటానికి మీరు కూడా ముందుకు రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా సిరిసిల్ల నేతలు. కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నా, మీ తరఫున మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నా, అనవసరంగా వాళ్ళు వేసే ఎత్తుగడలకు మీరు ఆగం కాకండి. నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నా, నువ్వే చెప్పినావు 1 చీర కాదు 2 చీరలు ఇస్తాను, దొరసాన్లకి ఇయ్యా, నేను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో పనిచేసే మా ఆడబిడ్డలకు ఇస్తాను, సంతోషం ఇయ్యి, 1 చీర కాదు 2 చీరలు ఇయ్యి, కానీ ఆ 2 చీరల ఉత్పత్తి సిరిసిల్ల నేతన్నలకి ఇస్తే వాళ్ళ బతుకు బాగుపడుతుంది, నీకు కూడా అర్థమవుతుంది ఇక్కడ సమస్య ఏందో, తద్వారా కనీసం కొంత జ్ఞానోదయం అని అవుతుంది. నేను ఒకటే ఒక్క డిమాండ్ ఈ ప్రభుత్వాన్ని చేస్తా ఉన్నా, ఏ కారణం చేత ఈరోజు సిరిసిల్లను గోసవుచ్చుకుంటున్నావు, ఇక్కడ నేతన్నలను గోసవుచ్చుకుంటున్నావో చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. 15 ఏళ్ళు చక్కగా నడిచిన వ్యవస్థ, ఆత్మహత్యలు బంద్ అయిపోయిన పరిస్థితి నుంచి ఇలా మళ్ళొక్కసారి ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే నీకు కనీసం మనసు లేదా? కనీసం ఆ మనసులో ఒక్క క్షణమన్న బాధ అనిపిస్తలేదా? ఆలోచించమని చెప్పి ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా. అదే మాదిరిగా సిరిసిల్లలో ఒక నేతన్నలే కాదు, అందరూ ఇబ్బంది పడతా ఉన్నారు. చాలా విచిత్రమైన పరిస్థితి ఇక్కడ. ఇక్కడ అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ
అడ్డగోలు జమాబందీ వ్యవహారం చేస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న 54 రేషన్ దుకాణాలు, ఇక్కడ మా గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్త రేషన్ దుకాణాలు పెట్టినాం చిన్న చిన్న పల్లెలలో, పోతిరెడ్డి పల్లెలు అంటే చిన్న పల్లెలు పెట్టినాం, రాగట్ల పల్లెలు అంటే చిన్న పల్లెల కొత్త గ్రామ పంచాయతీ చేసి అక్కడనే మళ్ళీ వాళ్ళు ఇంకో పక్క ఊరికి పెద్ద ఊరికి పోయి అక్కర లేకుండా ఆడనే దుకాణం పెట్టినాం. దుకాణం పెట్టి ఏం చేసినాం మేము, స్థానికంగా ఉండే మహిళా సంఘానికి అప్పచెప్పినాం, మీరు నడుపుకోండి పొదుపు సంఘం వాళ్ళు, తద్వారా మీకు ఇంత ఆమదని ఉంటుందని చెప్పి పొదుపు సంఘం వాళ్ళకి అప్పచెప్పినాం. మరి నువ్వేం చేసినావు వచ్చి ఇప్పుడు ఇక్కడ నా చేతిలో 4 ఓడిపోయిన ఆయన, ఆయన ఎందు ఆయనే రాజు, ఆయనే మంత్రి అన్నట్టు, ఆయన ఇక నేనే నడుపుతా మొత్తం ప్రభుత్వాన్ని, అసలు ఇక అటు రేవంత్ రెడ్డి ఇక్కడ నేను అన్నట్టుగా ఇష్టారాజ్యం ఇష్టం వచ్చిన వ్యవహారం చేస్తూ ఉన్నారు. దానికి అధికారులు వంతపాడుతూ ఇవాళ ఆగమాగం అవుతున్నారు. అధికారులకు నేను ఒకటే చెప్తా ఉన్నా, మన ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో చూడండి, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లు కూడా మన సస్పెండ్ అయింది. మీరు చట్టం ప్రకారం కాకుండా కానూన్ ప్రకారం కాకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే మాత్రం తప్పకుండా దానికి ఫలితం అనుభవిస్తారు. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లే కావచ్చు, పోలీసులే కావచ్చు, ఆర్డీఓలే కావచ్చు, కలెక్టర్లే కావచ్చు, ఎవడే కావచ్చు, తప్పకుండా ఫలితం అనుభవిస్తారు. చట్టం ప్రకారం పనిచేయండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి, ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే మాత్రం ఊరుకోము. మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు, మళ్ళా 3.5-4 ఏళ్లలో కేసీఆర్ గారు తిరిగి వస్తారు, మీ సంగతి తప్పకుండా అప్పుడు చూస్తామనే మాట కూడా నేను చెప్తాను.